నీడేయంతా పూర్తి అంచు వేడి శ్రీ శరంభు వంచి వీడి నారు ప్రాణము. పదమూడవ స్థలము, తల్లి వడిలో తనయుని మృతదేహం. యేసుక్రీస్తువ, మిమ్మ ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుసలేవ చేత లోకమును రక్షించితిరి. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, అయినను అతనిని బాధభరితుని చేయవలననియే నా సంకల్పం. అతని మరణము పాప పరిహార బలి అయ్యను కనుక అతడు దీర్ఘాయువు బడసి పుత్ర పౌత్రులను చూచును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. అతడు తన ప్రాణములను అర్పించెను, దుష్టుడిగా ఎంచబడెను, పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారం కొరకు విజ్ఞాపమును చేసెను. కనుక నేను అతనిని గొప్పవాణిని చేయుదును. అతడు గనులలో ఒకడుగా పరిగణింపబడును. యెషయా గ్రంథ 53:10-12 వరకు. నేటి సమాజంలో దంపతులు సంతానం కోసం ఎన్నో జపతపాలు చేస్తారు. దాని ఫలితంగా కలిగిన సంతానాన్ని చూచి సంతోషిస్తారు. మా వంశానికి మా వారసత్వాన్ని అనుభవించే వారసుడు పుట్టాడని ఆనందిస్తారు. కానీ ఇక్కడ తల్లి బాగోగులు చూడవలసిన తనయుడు మృతుడై ఆమె ఒడిలో ఉన్నాడు. ఇంతటి కడుపు కోతను ఏ మాతృమూర్తి తట్టుకోగలదు? మరియు తల్లి మౌనంగా జీవచవంలా మిగిలిపోయింది. కుమారుని దేహంలో ఒక్క రక్తపు బొట్టు మిగలలేదు. తల్లి కన్నులలో ఒక్క చుక్క నీరైనా ఊరలేదు. ఆ కుమారుడు దేవుని కుమారుడని, ఆయన ఇష్టపూర్తి కోసమే ఈ లోకానికి వచ్చాడని, అది ఇదే అని తనకు తానే సర్ది చెప్పుకుంది. అవి విరిగి నలిగిన హృదయాలు. తల్లి మరియ జీవితంలో తన తనయునికి కలిగిన ఘోరమైన సంఘటన ఎవరు ఎప్పుడు కోరుకొనిది. వీరికే జరిగింది. దైవభక్తి, ప్రార్థనా బలం మాత్రమే మరియ తల్లికి అండగా నిలిచాయి. మనం కూడా కష్ట దుఃఖాలు ఎదురైనప్పుడు దేవుని పట్ల గల అపార విశ్వాసం, నమ్మకం, ప్రార్థన సహాయంతో వారిని అధిగమించేలా మరియ తల్లిని చూచి నేర్చుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థించుదాం. ఓ దేవా, మా కుటుంబాలలో మరణ సంఘటనలు చేటు చేసుకున్నప్పుడు మీ రక్షణ ప్రణాళికలో తోడ్పడిన తల్లి మరియల మీ సంకల్పానికి మనఃపూర్వకంగా సహకరించే దృఢమైన మనస్సును మాకు అనుగ్రహించండి. ఆమేన్. పరలోకమందుండేడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్మ రక్షించండి. ఆమీన్. దేవవార ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రయింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు జీసు ఆశ్రయింపడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. అదులు కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమెన్. మా మీదయిగా ఉండండి స్వామి. విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమెన్.